ప్రకాశం జిల్లా పెద్దదోర్నల మండలం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నియమితులైన జగన్నాథరావు పెద్దదోర్నల మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జగన్నాథరావు మాట్లాడుతూ పెద్దదోర్నల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హౌసింగ్ లాట్లు 10 వరకు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, రైతు భరోసా, ఈ విధమైన సంక్షేమ పథకాలలో ఏ మేరకు లబ్ధిదారులకు అందుతున్నాయి, వారిలో ఎవరన్నా పెండింగ్ ఉన్నారా అనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాకు కూడా మనం పేరు వస్తుంది, మీ వల్ల సార్ కూడా కంప్లీట్ ఇవ్వడం మరి ఆయన లేవుడికి ఒక మన లేవుడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చింది కదా, లేవుడు ఇన్ఛార్జ్ ఆఫీసర్, ఆడ నెంబర్ ఆఫ్ ప్లాట్స్, తర్వాత నెంబర్ ఆఫ్ అదే ఒకటి ఉంటుంది, మళ్ళీ వాడ స్టేటస్ నా సాటాడు బీబీఎల్ బీలో బిఎల్ ఆర్ఎల్ ఆర్సీఆర్ కంపెనీ దానికి కూడా టోటల్ అమౌంట్ ఏం రిలీజ్ చేసినాము, రిలీజ్ చేయకపోతే సున్నా పెడతారు, రిలీజ్ చేస్తే ఆ వాడికి ఎంత మొత్తం ఒక నాలుగు ఒక లేఅవుట్లో ఒక 20 అవసరం ఉన్నాయనుకో, ఒక 5 లక్షలు రిలీజ్ చేసుకుంటే 5 లక్షలు అందులో ఆ లేఅవుట్ ఒక రూపాయి కూడా మనం రిలీజ్ చేయకపోవచ్చు. అది ఒకటి మూడో ఫార్మెట్, ఈ ఫార్మెట్ రూపాయలు కాకుండా మళ్ళీ కింద ఒకటి పిఎఫ్ఎంఎస్ పెండింగ్, అది సెక్రటరీ వైజ్ చూసుకుంటుందేమో అది వేరే విధంగా ఆ విధంగా రాకుండా చూసుకోండి. ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది ఎప్పుడూ లేదు ఈ విధంగా 15 గ్రామ్య కార్యక్రమం పెట్టిండో జిల్లా అధికారులు వచ్చేసి మన సెక్రటేరియట్ చూస్తుండో రెడ్డబ్లికి చూస్తుండో ఊర్లో డ్రైనేజెస్ చూస్తుండో ఇంకా స్వయాన వాళ్ళు చూసి ఎందుకు ఇంతకాలం ఆ జిల్లా చేసినప్పుడు ఆ జిల్లా ఇంకా చేస్తే అప్పటి నుంచి ప్రోగ్రెసింగ్ చేయాలి అనే దాని మీద స్పెషల్గా మరి చేయొద్దంటే నేను చెప్తున్నాను. ఎవరైతే కన్స్ట్రక్షన్ వెళ్తున్నారో వాళ్ళకి బుక్ చేసుకుంటే మనకి సిమెంట్ ఎందుకంటే అప్పుడు మనకి సప్లై అవుతుంది, సిమెంట్కి ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఒక స్టీల్కి మాత్రం ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ సప్లై చే అంటే చేస్తుంది కాబట్టి ఏంటంటే దానికి కారణం లేట్ అవ్వడానికి స్టాండర్డ్గా నెలలో ఉండలేదండి రేట్ కాంట్రాక్ట్స్ ఎవరు సప్లై రావట్లేదండి స్టీల్ మాకు వచ్చినప్పుడు 63,000 వచ్చిందండి తను 63,000కి ప్రజెంట్ మన లాస్ట్ మంత్ 74,000 వచ్చిందండి మళ్ళీ ఏంటి అంత అన్నారు ఆ పెరగడం వల్ల డిపార్ట్మెంట్ సప్లై చేయడం కొంచెం కష్టం అవుతుంది. సిమెంట్కి ఏదో ప్రాబ్లం లేదు, సిమెంట్ ఇప్పుడు మళ్ళీ రేట్స్ పెరిగింది 30 రూపీస్ పెరిగిందని ఈ వర్క్స్ మీకు అసైన్ చేసిన వర్క్స్ మీరు చేస్తే మేము కూడా సేఫ్టీలో ఉంటాము, మీకు కూడా అప్రిషియేషన్ ఉంటుంది, రేపు పొద్దున్న మీకు గుర్తింపు ఉంటుంది, రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద మీరు ట్రీట్ చేయబడతారు. ఎప్పుడు ఈ టైంలో ఎవరికైనా మాకు వచ్చిన ఇబ్బంది చూసుకోండి, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ 2 ఇయర్స్ టైం ఉంది, ఈ 2 ఇయర్స్లో మాత్రం ఎవరిని ఎవరికి రెస్ట్ ఉండదు, అందరినీ వెంటబడుతుంటారు, ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలి, మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఈరోజు మన అజెండాలో ఐటమ్స్ అందరికీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్డ్గా చెప్పేస్తారు, దానికి సంబంధించిన నోట్స్ ఎవ్రీ మండే అప్డేటెడ్ ఇన్ఫర్మేషను సార్కి మీరు ఇస్తూ ఉండాలి. ప్రోగ్రెస్ వీక్లీ ప్రోగ్రెస్ ఇవ్వాలి, కన్సాలిడేట్ ప్రోగ్రెస్ ఇవ్వాలి, కన్సాలిడేట్ ప్రోగ్రెస్ ఒక ఫార్మాట్లో ఇవ్వాలి, వీక్లీ ప్రోగ్రెస్ సపరేట్గా ఇవ్వండి అందులో ఇచ్చిన సార్. సో ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకొని తర్వాత ఇప్పుడు గడప గడప ప్రోగ్రాము మొన్న నేను కూడా వచ్చాను, అది సార్ వెనుక రమేష్ గారు అంతా తిరిగాను, సార్ చాలా డీప్గా పోతున్నారు, ఎవరికి ఏమందా లేదు, అసిస్టెంట్ మీ దగ్గరికి వచ్చాడా లేదా, ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చాడా లేదా, లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చాడా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా, ఆయన అటెండ్ అవుతున్నాడా లేదా అంత పర్టికులర్గా అడుగుతున్నారు. మీరు అదంతా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని కొద్ది ప్రోగ్రెస్ కూడా తీసుకురావాలి.
నేను మా పేరు జగన్నాథరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి. గవర్నర్ మనకి స్పెషల్ ఆఫీసర్గా మన కలెక్టర్ అపాయింట్ చేస్తారు. ఈ మండలంలో జరిగే ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని సూపర్వైజ్ చేయడము, అభివృద్ధి కార్యక్రమాలు చూడడము, ప్రతి వారం కలెక్టర్ గారికి దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి అనేసి ఈరోజు 24 మార్నింగ్ 10 గంటలకి అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళతో లైన్ డిపార్ట్మెంట్స్ మండలంలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇరిగేషన్ హౌసింగ్ పంచాయతీ రాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. అభివృద్ధి కార్యక్రమం కదా చేసి అందు గురించి సమీక్షించి ఎవరికి సలహాలు ఇచ్చి ప్రభుత్వం లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ఎందుకు పెట్టారో ఆ ఉద్దేశం కూడా వాళ్ళందరికీ చెప్పి సచివాలయం బలోపేతం చేయాలి. ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం, ఆ తాలూకా ప్రజల అభివృద్ధి గురించి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో, ప్రజలు ఎంతవరకు ఫలాలు అందుతున్నాయో లేదో వాటిని ఈ సమాజం ద్వారా సమీక్షించడం జరిగింది. అలాగే మన ఆనరబుల్ మినిస్టర్ గారు గడప ప్రోగ్రామ్ కూడా టేకప్ చేస్తున్నారు. ఆయనతో మేమందరం అకాంపనీ అయ్యి సార్కి సహకారం చేసి అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ దోమల నివారణ గురించి మనకున్న 14 పంచాయతీల్లో 10 పంచాయతీలకు దోమల నివారణ యంత్రాలు వచ్చాయండి. వాటిని ఈరోజు పంచాయతీ కార్యదర్శులు పిలిచి వాళ్ళందరికీ ఈ పదయాత్రాన్ని నా చేతుల మీదుగా ఎంపీడీఓ గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుందండి. ప్రభుత్వం లక్ష్యాన్ని మేము నచ్చిన నెరవేర్చడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మా కృషి మేము చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం. నుంచి మేము చూసామండి హౌసింగ్ లేఅవుట్స్ 10 వరకు ఉన్నాయి మనవి. అవి ఏ లెవెల్లో ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అదొకటి చూడడం జరిగింది. అలాగే ఈ విద్యాదీవన, వసతిదీవన, ఇంకెవరైనా పెండింగ్ ఉండిపోయారా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా చూడడం జరిగింది. అలాగే చేయూత, రైతు భరోసా, తర్వాత ఇవన్నీ అమ్మఒడి ఈ స్కీమ్స్ మీద మేము రివ్యూ చేయడం జరిగింది. ఇవన్నీ మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్లై చేయడం జరుగుతుందండి. ప్రాబ్లమ్స్ ఏమైనా సార్కి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే ఉద్దేశంతో మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ప్రతి ఆఫీసరు కోఆపరేట్ చేస్తున్నారు. అందరి తరఫున మీకు అందరికీ మంచి సర్వీసెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ రోజు మీటింగ్ సమావేశంలో నిర్లక్ష్యం అనేసరికి ఇది నాకు స్పెషల్ ఆఫీసర్గా వేసి 20 డేస్ అయ్యిందండి. ఇది మొదటి సమావేశం. ఇది నిర్లక్ష్యం అన్నది కొన్నాళ్ళు అయితే కానీ నాకు తెలియదు. ఒక 2-3 సమావేశాలు అయిన తర్వాత నిర్లక్ష్యం గురించి నేను ఎవరు ఏంటన్నది మీకు క్లియర్గా చెప్పగలను. అలాంటి ఎవరైనా ఉన్నారో అలాంటి అలసత్వం ఎవరు ఉండకుండా.